సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతార గ్రామ సర్పంచ్ అభ్యర్థి సమ్రెడ్డి బాలరెడ్డి బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. గ్రామము నుంచి నా పేరు బాలరెడ్డి, సర్పంచ్ గా పోటీ చేస్తూ టిఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను. మన ఎంపీ గారు ఎమ్మెల్యే గారు సహకారంతో టిఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతిపాదించిన సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను. నా పేరు సమ్రెడ్డి బాలరెడ్డి. అన్ని విధాల 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉండి అందరూ సర్పంచ్లను 4 పీరియడ్లు సర్పంచ్లను గెలిపించినాము. ఇప్పుడు జర్నల్ వచ్చింది కాబట్టి, నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను నిలబడ్డాను. నన్ను చూస్తే గ్రామ ప్రజలు అన్ని విధాల సహకరించి గెలిపించారని కోరుచున్నాను. ఇంకోటి ఊరు డెవలప్ గురించి మా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో సీసీ రోడ్లు, వాటర్ ట్యాంకు, స్కూల్ బిల్డింగు, సబ్ స్టేషను, ఇంకో ఇతర డబుల్ బెడ్రూములు, 70 డబుల్ బెడ్రూములు పోతారంలా నడుస్తున్నాయి. 10 కోట్ల వరకు ఈ మా పెద్దలు ఎమ్మెల్యే ఎంపీ గారి సహకారంతో దాదాపు పోతారం గ్రామంలో 10 కోట్ల వరకు నడిచింది. ఇంకా ముందు ముందు ప్రజలకు అన్ని విధాల సహకారం చేసుకుంటూ ఆలోచనతో అందరి సహకారాలను మనలో పొంది అందరి దీవెనలతో నన్ను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని, మళ్ళా అందరి ఊరిలో ఉండి అందరికి ఏ అర్ధరాత్రి కానీ ఎప్పుడు కానీ ఆపద వచ్చినచో వాళ్ళకు అందుబాటులో ఉండి సేవ చేసుకుంటూ ప్రజల దీవెనలు మన్ననలు పొందుతూ సహకారం. నా గుర్తు బ్యాట్ గుర్తు, బ్యాట్ మీద ఒట్టేసి బ్రహ్మాండ మెజారిటీతో గెలిపించాలని కోరుచున్నాము. పోతారా గ్రామ ప్రజల దీవెనలు ఉండాలని కోరుచున్నాను.